ఇండియాలో ఫ్యాన్స్కి ఎక్కువగా మూడు బ్లేడ్సే ఉంటాయి ఎందుకు? ఫ్యాన్స్లో మూడు, నాలుగు, అలాగే ఐదు బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్ కూడా ఉన్నాయి. ఇన్ని బ్లేడ్స్ ఉన్నా కూడా ఇండియాలో ఎక్కువగా మూడు బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్నే ఎక్కువగా వాడతారు. దానికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్యాన్ అనేది ఎవరైనా గాలి కోసమే వాడతారు. అయితే ఇండియాలో ఎక్కువగా చాలా ప్రదేశాల్లో వాతావరణం అనేది వేడిగా ఉంటుంది. అలాంటప్పుడు కూలింగ్ కోసం ఎక్కువ గాలి అవసరం పడుతుంది. అయితే రీసెర్చ్ ప్రకారం తేలింది ఏంటంటే, మూడు బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్సే పర్ఫెక్ట్గా గాలిని ప్రొడ్యూస్ చేస్తాయట. ఎక్కువ బ్లేడ్స్ని యాడ్ చేయడం వల్ల ఫ్యాన్ మోటార్ మీద వెయిట్ పడడం తప్ప ఫ్యాన్ అనేది గాలిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయదు. ఎందుకంటే తక్కువ బ్లేడ్స్ ఉన్న ఫ్యాన్స్ ఎక్కువగా గాలిని ప్రొడ్యూస్ చేస్తాయట. ఈ కారణంగానే ఇండస్ట్రీలో వాడే ఫ్యాన్స్, అంటే విండ్ టర్బైన్ లాంటి వాటికి ఎక్కువగా రెండు లేదా మూడు బ్లేడ్సే ఉంటాయి. అప్పుడే అవి ఫాస్ట్గా తిరుగుతాయి, అలాగే ఎక్కువగా గాలిని ప్రొడ్యూస్ చేస్తాయి. విమానం ప్రయాణించేటప్పుడు మొబైల్ ఫోన్లు ఎరోప్లేన్ మోడ్లో పెట్టమని అంటారు ఎందుకు? బస్సులు, రైళ్లలాగా ఫ్లైట్స్కి గాలిలో స్పెషల్గా రూట్స్ అనేవి ఉండవు. ఫ్లైట్స్ కేవలం కంప్యూటర్ మెమోరీలో ఉన్న జీపీఎస్ ఆధారంగా చేరాల్సిన గమ్యాన్ని ప్రోగ్రామ్ చేస్తారు. ఆ ప్రోగ్రామ్ ఇచ్చే సూచనలు, అలాగే విమానాశ్రయపు కంట్రోల్ టవర్ ఇచ్చే ఆదేశాలని పైలట్లు పాటిస్తారు. వాటి ప్రకారంగానే విమానాన్ని టేకాఫ్, అలాగే ల్యాండింగ్ అనేది చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ అంతా వైర్లెస్లోనే జరుగుతుంటాయి. అయితే మన మొబైల్స్ కూడా వైర్లెస్ పద్ధతిలోనే పనిచేస్తాయి. అలాంటప్పుడు మనం మొబైల్స్ ఆఫ్ చేయకపోతే మొబైల్ సిగ్నల్స్ విమానంలోని వైర్లెస్ సిగ్నల్స్లో కలిసిపోయి వైర్లెస్లో డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ముఖ్యంగా మొబైల్ సిగ్నల్ లేనప్పుడు సిగ్నల్ కోసం వెతుకుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఫ్లైట్లోని వైర్లెస్లో ఇంకా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. దానివల్ల పైలట్ వైర్లెస్లో సరిగ్గా కమ్యూనికేట్ చేయలేకపోతాడు. అలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మొబైల్స్ని ఆఫ్ లేదా ఏరోప్లేన్ మోడ్లో పెట్టమంటారు.